హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మీ అందరికి కూడా ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హోలీ సందర్భంగా మనము కేవలం 99 రూపాయలకే ఆర్ఎస్ అగర్వాల్లోని అర్థమెటిక్ బిట్స్ అనేది బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కేవలం 99 రూపాయలకే మన యాప్లో అందుబాటులో ఉందండి. సో మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది, మీ అందరు కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 99 రూపాయలకే మనం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని, దీని వ్యాలిడిటీ 1 మంత్ అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వారు అందరూ కూడా షేర్ చేయండి. కొన్ని 100,000 బిట్లు అనేవి కేవలం 99 రూపాయలతోనే మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా క్లాసులు వినండి, ఓకేనా? అదేవిధంగా చూడండి, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఎప్పట్లానే ఈ క్లాస్లో కూడా మంచి మంచి జీకే, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మనము నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్, చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది. దేశ ప్రథమ పౌరుడు అని భారత రాష్ట్రపతిని పిలుస్తారు, రాష్ట్ర ప్రథమ పౌరుడని ముఖ్యమంత్రిని పిలుస్తారు, ఒక జిల్లా ప్రథమ పౌరుడని కలెక్టర్ని పిలుస్తారు, ఒక గ్రామ ప్రథమ పౌరుడని సర్పంచ్ని పిలుస్తారు. ఇక్కడ చూడండి, దేశ ప్రథమ పౌరుడు అని భారత రాష్ట్రపతిని పిలుస్తారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. రాష్ట్ర ప్రథమ పౌరుడు అని రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవరండి. ఎవరిని రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరుడు అంటారంటే గవర్నర్, ఓకేనా? గవర్నర్ని రాష్ట్ర ప్రథమ పౌరుడు అని పిలుస్తారు. నెక్స్ట్, జిల్లా ప్రథమ పౌరుడు ఎవరు అంటే కలెక్టర్ అండి. ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు అని ఎవరిని అంటారంటే ఆ గ్రామ సర్పంచ్ని గ్రామ ప్రథమ పౌరుడు అని పిలవడం జరుగుతుంది, ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? సో అందరికీ తెలుసండి, ఎప్పుడు అంటే మార్చ్ 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చ్ 8వ తేదీనండి. చూడండి, ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మొదటిగా 1913లో, అంటే 1913లో గుర్తించారు. ఈ సంవత్సరం థీమ్ చూద్దాం, థీమ్ డిజిటల్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. డిజిటల్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. నెక్స్ట్ చూడండి, యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందంటే న్యూయార్క్ అండి. యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందంటే న్యూయార్క్, అంటే ఇది యుఎన్ఓలో ఒక బాడీ అండి, ఓకేనా? యుఎన్ఓలో ఒక బాడీ. నెక్స్ట్, యుఎన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్, చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత సంవత్సరాలు ఉంటుంది కదండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2023ని ఇయర్ ఆఫ్ మిలెట్స్గా ప్రకటించడం జరిగింది, చిరుధాన్యాల సంవత్సరం. అదేవిధంగా యుఎన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ ఎప్పుడు అంటే 1975. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి, ఓకేనా? గర్ల్ చైల్డ్ డే. మరి ఎందుకు నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకుంటామంటే, చూడండి, 1966లో జనవరి 20వ తేదీన భారత ప్రధానమంత్రిగా, మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, కాబట్టి నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుకుంటాము. నెక్స్ట్, ఫిబ్రవరి 13 ఏంటంటే జాతీయ మహిళా దినోత్సవం అండి, ఓకేనా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు? మార్చ్ 8. అదే జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13. నెక్స్ట్, ఫిబ్రవరి 11 స్పెషాలిటీ ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డే. ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 11, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీడమ్ షీల్డ్ ఏ రెండు దేశాల మధ్య ఉమ్మడి సైనిక యుద్ధ విన్యాసాలు? ఏ రెండు దేశాలు అంటే, చూడండి, ఏ రెండు దేశాల మధ్య ఇది ఉమ్మడి సైనిక విన్యాసాలు అని అడగడం జరిగింది. చూడండి, దక్షిణ కొరియా అమెరికా దేశాల మధ్య, చూడండి, ఉత్తర కొరియా దక్షిణ కొరియాకు మధ్యలో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఉంటుందండి. అదేవిధంగా ఉత్తర కొరియాకు అమెరికాకు మధ్య కూడా సమస్యలు ఉన్నాయండి, యుద్ధ వాతావరణం ఉందండి. అయితే ఉత్తర కొరియాను కౌంటర్ చేయడం కోసం దక్షిణ కొరియా, అదేవిధంగా అమెరికా దేశాలు కలిసి ఒక యుద్ధ సైనిక విన్యాసాలు ప్రారంభించడం జరిగింది. ఇది ఎన్ని రోజుల పాటు జరగడం జరుగుతుందంటే 10 రోజుల పాటు జరుగుతాయి. ఏంటంటే ఫ్రీడమ్ షీల్డ్ పేరిట జరుగుతాయి,
నెక్స్ట్ శ్రీ అన్న మహోత్సవ్, 2 రోజుల పాటు చిరుధాన్యాల పండుగ. ఓకేనా? చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ ఫెస్టివల్. ఓకేనా? మిల్లెట్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లాలో నిర్వహించారు? ఓకేనా? శ్రీ అన్న మహోత్సవ్ పేరిట, చూడండి, శ్రీ అన్న మహోత్సవ్ పేరిట 2 రోజుల పాటు చిరుధాన్యాల పండుగను ఏ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లాలో, అంటే ఏ రాష్ట్రం అంటే బీహార్ అండి, ఓకేనా, బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? చూడండి, ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పశుపతి కుమార్ పారస్. ఓకేనా? కేంద్ర ఆహార శుద్ధి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పశుపతి కుమార్ పారస్ ప్రారంభించారు. ఎఫ్ఏఓ, చూడండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, డిసెంబర్ ఆరో తేదీని చిరుధాన్యాల దినోత్సవంగా, చూడండి, మిల్లెట్స్ డే, ఓకేనా, ఇంటర్నేషనల్ మిల్లెట్స్ డే ఎప్పుడు ప్రకటించడం జరిగిందంటే డిసెంబర్ 6th. ఇది ఎప్పుడు మొదటిసారిగా ప్రకటించారు అంటే 2022లో ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు అంటే ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో అండి, రోమ్. ఓకేనా? రోమ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది, రోమ్ అనగానే ఇటలీ. ఓకేనా? ఇటలీ దేశ రాజధాని రోమ్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార సంస్థ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్ ఉంటుందండి రోమ్. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు అంటే అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే అండి. ఓకేనా? అక్టోబర్ 16. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం 2023 ఏమంటున్నామండి, 2023 సంవత్సరాన్ని, ఓకేనా, మిల్లెట్స్ ఇయర్ అండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, మిల్లెట్స్ ఇయర్గా ఆల్రెడీ యుఎన్ఓ గుర్తించడం జరిగింది. ఓకేనా? మొదటిసారిగా ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చిరుధాన్యాల కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఓకేనా? ఎక్కడ ప్రారంభించిందంటే ఇది కూడా రోమ్లోనండి. ఓకేనా? యుఎన్ఓలోని ఎఫ్ఏఓ రోమ్లో చిరుధాన్యాలకు సంబంధించి మొదటి కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే రోమ్లో జరిగింది. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాలలో మొట్టమొదటి కాంప్రెస్డ్ బయోగ్లాస్ ప్లాంట్, చూడండి, కాంప్రెస్డ్ బయోగ్లాస్ ప్లాంట్ని, గ్యాస్ ప్లాంట్ని, ప్లాంట్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో, చూడండి, కామరూప్ జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ అంటే ఎప్పుడు ప్రారంభం కాబోతుందంటే నవంబర్లో. ఓకేనా? ఈ సంవత్సరము నవంబర్లోపు ప్రారంభం కాబోతుంది. ఎక్కడ ఉంటుందంటే ఇది కామరూప్ అనేది అస్సాంలో ఉంటుందండి. ఓకేనా? సో అస్సాంలోని కామరూప్ జిల్లాలో కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ఈశాన్య రాష్ట్రం అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏదైతే ఉందో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈ విధంగా ప్రారంభించబోతున్న మొదటి రాష్ట్రం అస్సాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏటా 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల విభాగంలో, అంటే 1.5 కోట్ల నుంచి 2.5 కోట్ల అండి. ఓకేనా? 1 మిలియన్ ఈక్వల్ టు ఓకేనా, 1 మిలియన్ ఈక్వల్ టు 10 లాక్స్, అలా గుర్తుపెట్టుకోవచ్చు జస్ట్. ఓకే, మిలియన్ల ప్రయాణికుల విభాగంలో ఆసియా పసిఫిక్ ఉత్తమ విమానాశ్రయం పురస్కారం ఏ విమానాశ్రయానికి లభించింది అంటే శంషాబాద్. ఓకేనా? ఇది శంషాబాద్ విమానాశ్రయం, దీన్నే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. ఓకేనా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయం పురస్కారం లభించడం జరిగింది. నెక్స్ట్, నాగపూర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మహారాష్ట్ర. సో ఈ నాగపూర్లో ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందంటే అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. ఓకేనా? అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈ నాగపూర్ని టైగర్ సిటీ అంటారు. నెక్స్ట్, ఈ నాగపూర్ని ఆరెంజ్ సిటీ అంటారండి. ఓకేనా? ఆరెంజ్ సిటీ అంటారు. ఓకేనా? రీసెంట్గా చూడండి, 108 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే నాగపూర్లోనే జరిగింది. నెక్స్ట్, ముంబైలో ఉండే ఎయిర్పోర్ట్కి ఏం పేరు ఉండడం జరిగిందంటే, ఇక్కడ ఆన్సర్ ఇది, ముంబైలో ఉన్న ఎయిర్పోర్ట్కి పేరు ఏంటంటే ఛత్రపతి శివాజీ. ఓకేనా? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటంటే ముంబై ఎయిర్పోర్ట్ అండి. నెక్స్ట్, పాలం అన్న దీనే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న
దీన్నే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారండి. ఓకేనా, పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా, ఈ మూడు కూడా ఒకటే. ఓకేనా. సో నెక్స్ట్, ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, దాన్నే మెయిల్ అంటారు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థకు 500 ఇంట్రాసిటీ 50 ఇంటర్సిటీ ఎలక్ట్రానిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఏ రాష్ట్ర రవాణా సంస్థ అంటే తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ బస్సులు అండి, చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్ బస్సులను ఆర్డర్ చేయడం జరిగింది. ఏ సంస్థ అంటే ఒలెక్ట్రా గ్రీన్ టెక్. ఇది ఏ సంస్థలో భాగంగా ఉంటుందంటే మెయిల్, అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఈ మెయిల్, ఈ మెగా సంస్థ స్థాపకులు ఎవరు అంటే కృష్ణారెడ్డి గారు అండి. ఓకేనా, కృష్ణారెడ్డి. ఈ సంస్థని తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ న్యాయవాది, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎంపీ జార్జీనా బేయర్. ఓకేనా, జార్జీనా బేయర్ ఇటీవల మరణించారు. ఆమె ఏ దేశానికి చెందినవారు, ఏ జీతానికి చెందినవారు అంటే న్యూజిలాండ్ అండి. ఓకేనా, న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్. ఓకేనా, వెల్లింగ్టన్. సో ఈ న్యూజిలాండ్ దేశానికి చెందిన జార్జీనా బేయర్, ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ ఎంపీ అండి. అదేవిధంగా ఆమె ఎల్జీబీటీ ఉద్యమకారులు, ఎల్జీబీటీ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్. ఓకేనా, ఆమె ఏ దేశానికి చెందినవారు అంటే న్యూజిలాండ్, క్యాపిటల్ వెల్లింగ్టన్, పోలాండ్, క్యాపిటల్ వార్సా, బెలారస్, రాజధాని మిన్స్క్. ఓకేనా, మిన్స్క్. నెక్స్ట్, నార్వే క్యాపిటల్ ఓస్లో, నార్వే క్యాపిటల్ ఓస్లో. నెక్స్ట్, ఈ నగరంలో చూడండి, ఇక్కడ ఏ నగరంలో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్పై జాతీయ సదస్సును ఎన్హెచ్ఆర్సి కేంద్ర న్యాయశాఖలు సంయుక్తంగా నిర్వహించాయి. ఎక్కడ నిర్వహించాయి అంటే న్యూఢిల్లీలో అండి. ఓకేనా, ఓకేనా, న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఓకేనా, ఇక్కడ జాతీయ ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్. ఓకేనా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ వాళ్ళు. అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ, ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు, కిరణ్ రిజిజు. ఓకేనా, కిరణ్ రిజిజు. సో సంయుక్తంగా నిర్వహించాయంటే న్యూఢిల్లీలోని మనకు విజ్ఞాన్ భవన్ ఉంటుందండి. సో ఈ విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశం జరిగింది, విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశం జరిగింది. ఓకేనా, చూడండి, ఇక్కడ నోట్ చూద్దాం, నోట్ గమనిక. ఎన్హెచ్ఆర్సి అక్టోబర్ 12, చూడండి, ఎన్హెచ్ఆర్సి అక్టోబర్ 12 1993 రోజున ఏర్పడింది. ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే రంగనాథ్ మిశ్రా, ప్రస్తుతం చైర్మన్ ఎవరు అంటే ఏకే మిశ్రా, అరుణ్ కుమార్ మిశ్రా అంటారు. ఈయన 8th పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు అంటారు, రంగనాథ్ మిశ్రా. అరుణ్ కుమార్ మిశ్రా ఎన్నో వాడు అంటే 8వ వ్యక్తి. జనరల్గా ఎన్హెచ్ఆర్సి ఉండే సభ్యుల పదవీ కాలము అంటే టెన్యూర్ అనేది 3 సంవత్సరాలు ఉంటుందండి, టెన్యూర్ 3 సంవత్సరాలు ఉంటుంది. యుఎన్ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు అంటే, హ్యూమన్, చూడండి, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేసింది అంటే డిసెంబర్ 10, 1948. కాబట్టి ఆ రోజుని విశ్వ మానవ హక్కుల దినోత్సవం అంటారండి. ఓకేనా, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 10. నెక్స్ట్, ఇరాన్లోని ఉర్మియాలో జూనియర్ ప్రపంచ కబడ్డీ ఛాంపియన్గా నిలిచిన జట్టు, చూడండి, ఇరాన్లోని ఉర్మియా అనే ప్రాంతంలో జూనియర్ ప్రపంచ కబడ్డీ ఛాంపియన్షిప్ జరిగింది. సో ఈ ఛాంపియన్గా నిలిచిన జట్టు ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవరు గెలిచారు అంటే భారతదేశం విజేతగా నిలిచింది. ఎవరు అంటే భారతదేశం విజేతగా నిలిచింది. ఇరాన్ అనేది రన్నర్గా నిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ ఇండియాలోనే మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆన్లైన్ గేమింగ్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆన్లైన్ గేమింగ్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ ఇండియాలోనే మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్లైన్ గేమింగ్ సెంటర్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మేఘాలయలోని. ఓకేనా, మేఘాలయలోని షిలాంగ్. ఓకేనా, మేఘాలయలోని
షిల్లాంగ్, షిల్లాంగ్లో ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే, కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలోని హన్సా గ్రామంలో, ఏ జిల్లాలోని హన్సా గ్రామంలో హోలీ సందర్భంగా పిడిగుద్దుల పండుగ, కల్చర్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అండి, పిడిగుద్దుల పండుగ జరుగుతుంది, ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలోని హన్సా గ్రామంలో హోలీ సందర్భంగా పిడిగుద్దుల పండుగ నిర్వహిస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఎక్కడ జరుగుతుందంటే నిజామాబాద్ జిల్లాలోని హన్సా గ్రామంలో అని గుర్తుపెట్టుకోండి. హన్సా గ్రామం నిజామాబాద్ జిల్లా. నెక్స్ట్, చూడండి, భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ విభాగానికి నూతన చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? చూడండి, భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ విభాగానికి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు, ఎంపికయ్యారు? ఎవరు అంటే సి శేఖర్ రెడ్డి చైర్మన్గా ఎంపికయ్యారు, ఓకేనా? చైర్మన్గా ఎంపికయ్యారు. అదేవిధంగా డి సాయిప్రసాద్ ఎవరంటే వైస్ చైర్మన్గా ఎంపికయ్యారు. నెక్స్ట్, మరి కేటీఆర్ ఎవరండి? తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్, అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఎవరు? జయజేష్ రంజన్. తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖకు ఈయన సెక్రటరీగా ఉన్నారండి, ఓకేనా? కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ప్రముఖ సంస్థ వీడెమ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఎలక్ట్రోరల్ డెమోక్రసీ ఇండెక్స్ ఈడిఏ ఉంటామండి, భారత ర్యాంక్ ఎంత అని అడగడం జరిగింది. భారత ర్యాంక్ ఎంత అంటే 108 అండి. ఇండియా ర్యాంక్ 108 అవుట్ ఆఫ్ 166 కంట్రీస్. ప్రముఖ సంస్థ వీడెమ్ ఇన్స్టిట్యూట్, ఓకేనా? వీడెమ్ అంటే వి డెమోక్రసీ, డిఎం అంటే డెమోక్రసీ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఎలక్ట్రోరల్ డెమోక్రసీ ఇండెక్స్లో భారత ర్యాంక్ ఎంతంటే 108. బట్ టాప్ 5 కంట్రీస్ చూద్దాం. నార్వే ఫస్ట్ ప్లేస్లో ఉంది, మొత్తం 10 పాయింట్స్ ఉంటుందండి, మొత్తం 10 పాయింట్స్. 10 పాయింట్స్లో నార్వే చూడండి 9.8 out of 10, అంటే ఆల్మోస్ట్ నియర్ టు 100%. నార్వే ఫస్ట్ ప్లేస్, న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్, ఫిన్లాండ్ థర్డ్ ప్లేస్, స్వీడన్ ఫోర్త్ ప్లేస్ అండ్ ఐస్లాండ్ 5th ప్లేస్. అంటే ఇవన్నీ కూడా న్యూజిలాండ్ వదిలేసి ఇవన్నీ స్కాండినేవియన్ కంట్రీలు అండి, ఓకేనా? మరి చిత్త చివరి దేశం ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, ఎంత అంటే 0.3 only, ఓకేనా? 0.3 only out of 10 points. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరం ప్రారంభ గ్రాండ్ ఫిక్స్, బహ్రెయిన్ గ్రాండ్ ఫిక్స్, చూడండి, బహ్రెయిన్ గ్రాండ్ ఫిక్స్ విజేత ఎవరు? 2023 ప్రారంభ గ్రాండ్ ఫిక్స్ అంటే ఇది ఫార్ములా వన్ అండి, ఓకేనా? F1 అంటారు దీన్ని, F1 అన్నా ఫార్ములా వన్ రేస్ అన్న ఒకటి, ఫార్ములా వన్ రేస్ అంటే ఇది కార్స్ రేస్ అండి, ఓకేనా? ఇది కార్స్ రేసు, ఫార్ములా వన్ అంటే కార్స్ రేస్, ఫార్ములా వన్ రేసు. ఛాంపియన్గా ఎవరు నిలిచారంటే రెడ్ బుల్ రేసర్ ఎవరంటే మ్యాక్స్ వెర్స్టాపెన్, ఈయన విన్నర్, ఓకేనా? మ్యాక్స్ వెర్స్టాపెన్, ఈయన రెడ్ బుల్ అనే సంస్థ రేసర్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఎవరంటే సెర్జియా పెరోస్, ఈయన కూడా రెడ్ బుల్ అండి, రెడ్ బుల్, ఓకేనా? నెక్స్ట్ అంటే ఫస్ట్ సెకండ్ ఇంపార్టెంట్, థర్డ్ ప్లేస్ ఫెర్నాండే అలెన్సో, పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, ఇండియా వార్షిక క్రీడా పురస్కారాలు చూద్దాం. ఈ అవార్డులను ప్రదానం చేసింది ద్రౌపది, అంటే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఎప్పుడు ప్రదానం చేశారంటే March 5th ప్రదానం చేశారు. చూడండి, ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2022 ఎవరికి వచ్చింది? మీరాబాయ్ చాను. ఇవే బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు వచ్చిందండి. ఏ కేటగిరీ మీరాబాయ్ చాను అంటే వెయిట్ లిఫ్టర్. నెక్స్ట్, ఇండియన్ ప్యారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ప్యారా అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిసేబుల్డ్ అంటారండి. ఎవరు? భవీనా పటేల్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి. నెక్స్ట్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2022 నీతు గంగాదాస్, బాక్సింగ్ సంబంధించండి. నెక్స్ట్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరంటే ప్రీతం రాణి సివాజ్, హాకీ ప్లేయర్ అండి. నెక్స్ట్ చూడండి, ఇప్పటివరకు ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మొత్తం 4 సార్లు ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ టైం ఈ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే పీవీ సింధు, మీ అందరికీ తెలిసిందే, బ్యాడ్మింటన్ ఛాంపియన్. నెక్స్ట్, సెకండ్ టైం ఎవరికి ఇచ్చారు అంటే కోనేరు హంపి. ఏ క్రీడకు సంబంధించిన వారంటే చెస్.
థర్డ్ ప్లేస్ ఎవరు? మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్. ఫోర్త్ అంటే బ్యాక్ టు బ్యాక్ ఎవరికి వచ్చిందంటే మీరాబాయ్ చాను. చూడండి, మీరాబాయ్ చానుకి 2022 సంవత్సరానికి రావడం జరిగింది. అదేవిధంగా 2021 సంవత్సరానికి రావడం జరిగింది. అదే కోనేరి హంపికి 2020 సంవత్సరానికి రావడం జరిగింది. పివి సింధుకు 2019 సంవత్సరంలో రావడం జరిగింది. నెక్స్ట్, భారత్ మరియు ఏ దేశాల మధ్య షిన్యు మైత్రి? చూడండి, షిన్యు మైత్రి పేరిట ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ జరిగింది. ఏ దేశాల మధ్య అంటే ఇండియా జపాన్ మధ్య. ఓకేనా, ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇండియా జపాన్ మధ్య. అదేవిధంగా మీకు వీర్ గార్డియన్, ధర్మా గార్డియన్, జిమ్మెక్స్ ఇట్లాంటి పేర్ల గురించి కూడా మనం డిస్కషన్ చేస్తున్నాం. ఒక దేశంతోని జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కూడా తెలుసుకొని ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి. ఇక్కడ మాత్రం ఆన్సర్ జపాన్. నెక్స్ట్, ఇటీవల నైజీరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే బోలా టినూబు. ఓకేనా, బోలా టినూబు ఎంపికయ్యారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది మహిళా దినోత్సవం సందర్భంగా 27 మంది మహిళలకు పురస్కారాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు సంబంధించిన లిస్ట్ అండి, ఒకసారి వీళ్ళని చూడండి. అదేవిధంగా వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఫేమస్ ఉమెన్ ఇన్ తెలంగాణ స్టేట్. సో వాళ్ళకు సంబంధించి ఏ రంగము, అదేవిధంగా వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటనేది క్లారిటీ ఉండాలండి. సో ఇవి నోట్స్ అవన్నీ కూడా పేర్లు కూడా నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, క్వశ్చన్ చదవండి, ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.